దోచుకున్న డబ్బును దాచుకోవడానికి చంద్రబాబు సింగపూర్ వెళ్లారన్న వైసీపీ ఎమ్మెల్యే రోజా వ్యాఖ్యలపై టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. లక్ష కోట్లు అవినీతి చేసిన జగన్ పార్టీలో ఉన్న రోజా చంద్రబాబు అవినీతి చేశారంటూ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. దోచుకోవటం దాచుకోవటం ఇప్పటికీ ఎన్నిసార్లు ఈ రాష్ట్రంలో దోచుకున్న డబ్బుని సింగపూర్ లో దాచుకోవడానికి వెళ్ళాడో మీరు చూశారు. మళ్ళీ నిన్న కూడా సింగపూర్ కి వెళ్ళాడు. ఎందుకయ్యా అంటే ఈ రాష్ట్రంలో దోచుకున్నది దాచుకోవడానికే తప్ప మరొకటి కాదు. ప్యాకేజీ కోసం అట్రాక్ట్ అయ్యి ఒక పార్టీలో నుంచి ఇంకో పార్టీలోకి వచ్చిన మీరు ఈ రోజా గారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి మీద ఆరోపణలు చేసే స్థాయికి వచ్చేసారు. సింగపూర్ వెళ్ళారు సీఎం గారు అని చెప్పి మరి వైసీపీ నేతలు మాట్లాడుతూ ఉన్నారు. వైసీపీ నేతలు తెలుసుకోవాలి, ఆధారాలతో మాట్లాడాలి. నిరాధారంగా మాట్లాడటం కరెక్ట్ పద్ధతి కాదు. ఈరోజు A1, A2, A3, A4 మనీ లాండరింగ్ కేసుల్లో ఉండి మీ పార్టీలో రాజ్యసభ సీట్లు వెలగబెడుతున్న విషయం మీకు తెలీదా? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఏ విధంగా ద్రోహం చేశాడో మనం కళ్ళారా చూసాం. ఈ రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా అప్పుల్లో ముంచేస్తున్నాడో మనం చూస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న రైతులు, నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకునే విధంగా తన అసమర్థ పరిపాలనతో ఎలా ముందుకు వెళ్తున్నాడో మనం చూస్తున్నాం. అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు, మీకు ప్రజా సమస్యల గురించి మాట్లాడే పరిస్థితి లేదు, బీజేపీని క్వశ్చన్ చేసే పరిస్థితి లేదు. మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి కామెంట్ చేస్తూ ఉంటారు. ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటైన విషయాలు రోజా గారు మాట్లాడుతూ ఉన్నారు. అది కరెక్ట్ పద్ధతి కాదు. మీకు మీకు ఆధారాలు ఉంటే మీరు బయటపెట్టండి. మోడీ గారితో, అమిత్ షాతో, పవన్ గారితో జత కలిసి 4 ఏళ్ళు అధికారాన్ని అనుభవించి ఈ రాష్ట్రాన్ని లూటీ చేసిన దుష్టులు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు మీరు. ఈరోజు తన ఓటు నోటు కేసు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తుని మోడీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టిన దుష్టుడు ఎవరైనా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు మీరు. లక్ష కోట్ల అవినీతి చేసిన పార్టీలోకి జాయిన్ అయ్యి ఒక పక్క 12 చార్జ్షీట్లో శుక్రవారం కోర్టుకి అటెండ్ అవుతా, సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉండి ఈ కేసులు మాఫీ ఎలా చేసుకోవాలో తెలియక బీజేపీ కాళ్ళు పట్టుకుంటూ తిరుగుతుంటే ఒక పక్క మీ నాయకుడు ఏ ఆధారం లేకుండా మేము డబ్బులు దాచుకోవడానికి సింగపూర్ వెళ్ళాము అని చెప్పి